వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మ గత ప్రళయం పూర్తయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అని అంటారు. యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని చెప్పబడుతుంది. పర్వదినం చైత్ర మాసంలో ప్రారంభమవడం వలన ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం ఆరంభ దినంగా చెప్తూ ఉన్నారు. అందుచేత ఈ ఉగాది పర్వదినాన్న అందరూ కూడా ప్రాతకాలంలో నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి మంగళప్రదమైన మామిడాకులు రంగవల్లికలు ఇంటి ముందు అలంకరించుకుని వసంత లక్ష్మిని స్వాగతిస్తూ షడ్రుచులతో ఉన్న ఉగాది ప్రసాదాన్ని ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఉగాది పచ్చడిని నైవేద్యపరంగా పరిశీలిస్తే వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుందని పండితులు చెప్తున్నారు. పచ్చడిలోని ఆరు రుచులలోని తీపి చేదులో మానవ జీవితం ఉంటుందని అంటూ ఉంటారు. ఒక తెలుగు సాంప్రదాయాలలో మరొక ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి జ్యోతిష పండితులను ఆహ్వానించి పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. ఆ రోజు నూతన సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి యొక్క జీవన శైలిని లేదా వారి యొక్క భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంచితే సహజంగా పండుగ వచ్చినా పుట్టినరోజు వచ్చినా కొత్త బట్టలు కొంటూ ఉంటారు. అందులోనూ తెలుగు వారికి నూతన సంవత్సరమైన ఈ ఉగాది ప్రతి ఒక్కరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఉగాది రోజు కొత్త బట్టలను వేసుకునే ముందు ఈ చిన్న పని చేయకపోతే మీకు సకల దరిద్రాలు చుట్టుకుంటాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పని ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా కొత్త బట్టలు వేసుకునే ముందు బట్టలకు పసుపుతో బొట్టులు పెడుతూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే దీనితో పాటుగా ఉగాది పర్వదినాన్న కొత్త బట్టలను వేసుకునే ముందు 1 రూపాయిని తీసుకుని దానిని నీటితో శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో బొట్టులు పెట్టాలి. ఆ తరువాత దానిని జేబులో వేసుకుని తరువాత మాత్రమే మీరు ధరించాలి. ఇలా చేయటం వలన వస్త్రలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుందని దానితో మీకు అదృష్టం కలిగి కోట్లు సంపాదిస్తారని పండితులు చెప్తున్నారు. చాలా మంది షాప్ లో బట్టలు కొనేటప్పుడు సరిపోతుందో లేదో అని చూసుకోవడానికి ఒకసారి వేసుకుని ట్రై చేస్తూ ఉంటారు. మరి ఆ సమయంలో పని చేయాలా అనే సందేశం కలగవచ్చు. అలాంటి సమయంలో ఈ పరిహారం అసలు పాటించిన అవసరం లేదు. మీరు ఆ వస్త్రాలను కొని ఇంటికి తెచ్చాక మీరు వేసుకునే ముందు మాత్రమే ఈ పరిహారం చేయాలి. కావున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాన్ని గుర్తు ఉంచుకుని ఉగాది రోజు కొత్త బట్టలు వేసుకునే ఈ పని చేసి ఎలాంటి బాధలు లేకుండా ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో సంవత్సరం అంతా కూడా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.